ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగే 32 డిగ్రీస్ ఉందండి టెంపరేచరు. ఇప్పుడు ఎంత అయింది అనుకుంటున్న టైము 8 అయింది. అసలు ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకొండే కొద్దీ ఈరోజు మ్యారేజ్ తీయాలి అన్నాక 30వ తారీఖు అన్నాక మే 30వ తారీఖు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక అసలు ఏ రేంజ్లో ఉంటుందో ఎండ, హీట్ ఎలా ఉంటుంది అనుకుంటారు. ఇంచుమించు 45 ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటండి ఈరోజు ఎర్లీ మార్నింగే. ఎంత ఉంటాం ఏంటండి బాబు? ఫ్రెండ్స్, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి పెరుగన్నం. ఫ్రెండ్స్, ఈ పెరుగన్నం ఎలా అనుకుంటున్నారు? రాత్రి అన్నంలో పాలేసి తోడు పెట్టేస్తే పెరుగన్నం ఎలా రెడీ అవుద్ది. ఇందులో ఆనియన్ అంచుకుని తింటే నా సామరంగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు బాగా నాకు తెలిసి సమ్మర్ కదా, మంచి హీటు. రోహిణి కథ స్టార్ట్ అయిపోయింది కదా, మొన్న ఫుల్ ఉంటుంది హీటు, 40 అబవ్ ఉంటుంది టెంపరేచరు. అందుకేంటంటే ఆ వడదెబ్బ నుంచి తట్టుకోవాలంటే కనుక మనం బాడీ హీటు తక్కువ ఉండాలంటే కనుక ఈ పెరుగన్నం బాగా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మా అమ్మ నా కోసం రాత్రి తోడు పెట్టింది. ఓకే, ఈరోజు తినేసి శుభ్రంగా ఫంక్షను అసలు అలుపు సలుపు లేకుండా తీసేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా పంప్ వాటర్ పట్టుకెళ్తానని. ఇక బోరింగ్ వాటర్ అండి, 1 వాటర్ ఇది. ఈరోజు పెద్ద టెన్ తెచ్చేసాను, ఇంకా 2 రోజులు సరిపడగా. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా పెరుగన్నం విత్ ఉల్లిపాయ ఆనియన్ అని. సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. సాయంత్రం వరకు నాన్ స్టాప్ ఎనర్జీ ఉంటుంది మనకు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు ఎండకుండా ఏమి లక్షకుండా హార్డ్ వర్క్ చేసేయచ్చు. పెరుగన్నం చాలా మంచిది ఫ్రెండ్స్, ఆనియన్ ఇంకా మంచిది, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది మనల్ని. ఓకే ఫ్రెండ్స్, వెయిటింగ్ ఈ రోజే. ఇక చూడండి అబ్బాయిని స్టేజ్ మీద తీసుకెళ్ళడానికి రెడీ చేస్తారు. ఇప్పుడు అమ్మాయిని కూడా స్టేజ్ మీద తీసుకొస్తున్నారండి. ఎండ అయితే ఫుల్గా ఉంది, టెంపరేచర్ అయితే 40 ఉంటుంది నాకు తెలిసి. పొగల కింద ఉంది. తీసుకొస్తున్నారండి పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటూ. అబ్బా ఇద్దరు పేర్లు కూడా చాలా బాగా కలిసినాయి, 2 S లు వచ్చినాయి, చాలా సంతోషం. ఏం లేకుంటున్నారు ఇవన్నీ సమయం. వీడు నాకు వరుస కొడుకు అవుతాడు. ఇంతవరకు చిన్నపాటి కోపం వస్తే అన్నా మీ అమ్మద, ఇక నుంచి అలా కుదరదు. మీ ఆవిడి కూర మాడిచేస్తుంది అనుకుని ఒకటి అనాలి శాలిని, మా అమ్మ కూడా ఇంత అందంగా ఎప్పుడు అనలేదే అన్నారు. అంతేగాని షెటర్లోకి తిన్న కూరలు అన్నాం అనుకో ఇంకా బతికిచ్చేద్దాం. ఇంకా లేడీ ఎలా పోయి అడుగు దగ్గర కోడి పెట్టలేక ఉంటుంది ఇంట్లో. అలా నీరు పెట్టక చక్కగా చూసుకోవాలన్నా, చక్కగా చిరునవ్వుతో ఉండాలని మీకు తెలియజేస్తూ. కాబట్టి ఇప్పుడు మరి తల్లిదండ్రులు వచ్చి అచ్చేయండి. మీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు కూడా వేదిక మీదకి వచ్చి వధువును ఆశీర్వదించాలి, అన్నయ్యని వదిని ఆశీర్వదించాలని తెలియజేస్తుంది. రా చిన్నడా, అన్న నువ్వు కూడా వేదిక మీదకి. ఆ
జయ జయ.